వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో అదనమాట సంగతి. ఈరోజు మామయ్య బర్త్డే స్పెషల్ వ్లాగ్ అనమాట. సో కలిసి సెలబ్రేట్ చేసుకోకపోయినా దూరంగా ఉంటూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి జూన్ 24th రోజు వ్లాగ్ అండి. సో జూన్ 24th రోజు మామయ్య బర్త్డే. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మేము అక్కడికి మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఈ ఇయర్ మాత్రము మా మరిది ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడే ఉన్నాము, ఇంకా అక్కడికి వెళ్ళడానికి కుదరలేదన్నమాట. పిల్లలకి స్కూల్స్ అని ఆఫీసులు అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. సో మేము దూరంగా ఉండి కూడా మామయ్య బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తున్నాను అనమాట. సో నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ అనగానే ఆమ్లెట్ వేసేసి ఎగ్ కట్ చేసేసి అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి వేసేసి ఆమ్లెట్ వేసి బ్రెడ్ పెట్టేస్తాము. సో అలా కాకుండా ఇంకొంచెం హెల్దీగా చేయాలనుకుంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అసలు ఏమాత్రం గుర్తుపట్టకుండా కళ్ళు మూసుకొని తినేస్తారనమాట. సో ఇందులో ఏముంది అని కూడా అడగరు. సో చూసారు కదా నేనేమి యాడ్ చేశానో. సో వాళ్ళు తినని క్యారెట్స్, టొమాటోస్ అట్లాంటివి ఏమైనా ఉంటే సన్నగా కట్ చేసి ఇట్లా ఎగ్లో అందులో వేసేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారనమాట. ఇందులో క్యారెట్ ఉంది మమ్మీ నేను తినా అని చెప్పేసి ఇలాంటి కంప్లైంట్స్ మీకు మళ్ళీ వినిపించవు. సో నేనైతే చెప్పాను కదా మెంతికూర కానీ క్యారెట్స్ కానీ ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడేస్తుంటాను అంతే. ఇంకా వాటిని ఇందులోనే వేసి యూజ్ చేయాలి కానీ ఏం లేదండి, ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ వేసేయచ్చు అనమాట. సో బ్రెడ్ టోస్ట్ కోసం, సారీ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఎగ్లోనే మంచిగా క్యారెట్ సన్నగా గ్రేట్ చేసేసి వేసేసాను. అండ్ లైట్గా సలాడ్ కోసం కుకుంబర్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో ఒకే బ్రెడ్ని ఇట్లా 2 పీసెస్గా కట్ చేసి పెట్టేస్తే వాళ్ళకి హెల్దీ స్నాక్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ముగ్గురికి కూడా నేను ఒకే స్నాక్ బాక్స్ అరేంజ్ చేస్తానండి. సో ముగ్గురికి కూడా బాక్సెస్ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ కోసం దీంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆ తర్వాత హోల్ గరం మసాలా అంటే ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఆకు, షాజీరా అనమాట లైట్గా వేసేసి అట్లా ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత సేమ్ క్యారెట్ని సన్నగా గ్రేట్ చేసేసి ఆ క్యారెట్ని ఇందులో వేసేసి కొంచెం అట్లా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి క్యారెట్ వేసిన తర్వాత. సో జస్ట్ అట్లా వేసేసి ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి 2 ఎగ్స్ కట్ చేసి ఇందులో యాడ్ చేసేయాలి. సో ఈ ఎగ్స్ అన్నీ కూడా క్యారెట్లో మిక్స్ అయ్యేలాగా చూడాలి. ఇక్కడ కూడా అంతే అండి, క్యారెట్ ఆ ఎగ్ బాల్స్లలో మిక్స్ అయిపోతుంది కాబట్టి సపరేట్గా క్యారెట్ అనేది కనిపించదు అనమాట. సో ఎగ్ క్యారెట్ రెండు కలిసిపోయేలాగా ఫ్రై చేస్తే ఆ క్యారెట్ కూడా ఎగ్లో మిక్స్ అవుతుంది కాబట్టి ఇందులో క్యారెట్ ఉందా అని వెతుక్కోరు. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసి తర్వాత ఆ ఎగ్ అనేది చప్పగా ఉండకుండా ఉండడం కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి ఫ్రెష్గా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఇక్కడ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపేసేయాలి. ఒకవేళ మీరు వేయాలనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసి మిక్స్ చేసేయాలి అంతే. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లేసి వేడివేడిగా బాక్స్ సర్వ్ చేసేయడమే అనమాట. ఇది ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టేయచ్చండి, కర్రీస్ అలాంటివి చేసుకోవడానికి ఓపిక లేని టైంలో ఇలాంటివి క్విక్గా అయిపోయే ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసేసుకోవచ్చు, హెల్దీగా కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇంకా స్కూల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాను. అండ్ ఈ వాచ్ వర్క్ ఒకటి ఉంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇది కట్ చేయించాలన్నమాట. ఇది ఇంకా ప్యాకింగ్ కూడా అంటే బాక్స్లోంచి తీసాను. దీనికి ఏమంటారు, స్క్రాచెస్ అలాంటివి పడకుండా ఉండడం కోసం ఇట్లా కవర్ ఒకటి ఫిక్స్ చేశారనమాట. సో స్కూల్కి వెళ్ళే దారిలో ఇది కట్ చేయించాలి. ఈ వాచ్ వచ్చేసి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి. ఇంకా ఇప్పటి వరకు దీన్ని కట్ చేయించలేదు, యూజ్ చేయలేదు. సో రీసెంట్గా తను అడిగారనమాట వాచ్ పెట్టుకోవట్లేదు ఏంటి, ఏమైంది, నచ్చలేదా అని. లేదు నచ్చింది, బట్ ఇది కట్ చేయించలేదు, కట్ చేయించిన తర్వాత పెట్టుకుంటాను అని చెప్పాను. సో ఎప్పుడు అనుకుంటున్నాను బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని చెప్పేసి, కానీ గుర్తు రావట్లేదు అనమాట, మర్చిపోతున్నాను.
సో ఇంకా ఇవాళ గుర్తు పెట్టుకొని మరి తీసుకెళ్తున్నాను. ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఎక్కువగా వాచెస్ యూజ్ చేసేదాన్నండి, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి కుచ్చుకుంటుంది కదా అని చెప్పేసి వాచెస్ బ్యాంగిల్స్ ఇలాంటివి చాలా వరకు తగ్గించేసాను అనమాట. సో వాళ్ళని ఎత్తుకునే స్టేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయిపోయారు, స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఫ్రీ బర్డ్ అనమాట. ఏవైనా పెట్టుకున్నా పిల్లలకి ప్రాబ్లం ఉండదు. సో నెయిల్స్ పెంచుకోవడము, నెయిల్ పాలిష్, వాచెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేశాను, చైన్స్ కూడా. సో ఆ అలవాటు ఇప్పటికీ ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట. సో ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉంటే హెవీ ఇయర్ రింగ్స్ కానీ అట్లాంటివి ప్రిఫర్ చేస్తాను. ఫంక్షన్స్కి కూడా నార్మల్గా డ్రెస్సెస్ వేసుకుంటే సింగిల్ బ్యాంగిల్స్ వేసేసుకొని వాచ్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఒకవేళ శారీ కట్టుకున్నానంటే ఫుల్ బ్యాంగిల్స్ ఉండాల్సిందే. శారీ పైకి నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సో అదనమాట. ఇంకా ఇది వచ్చేసి కపుల్ వాచ్ అండి. సో రెండు వచ్చాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మ్యాచింగ్ అనమాట. సో నేను మాత్రమే ఎక్కువగా వాచెస్ పెట్టుకుంటాను, ఆయన పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. తనకి ఇష్టం ఉండదు వాచెస్ కానీ, రింగ్స్ కానీ, చైన్స్ కానీ అలాంటివి అస్సలు నచ్చవు అనమాట, అస్సలు పెట్టుకోరు. సో ఇంకా నాకై వాచెస్ అంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానండి వీడియో చేద్దామని చెప్పేసి. సో ఆకుకూరలు ఫ్రూట్స్ వాళ్ళు చరుస్తారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేద్దామని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశానో లేదో గ్యాస్ అతను వచ్చాడు. సో ఆల్రెడీ ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, ఇది ఇంకో గ్యాస్ అనమాట. ఆల్రెడీ చేశాను, అది డెలీట్ చేశాను, చాలా డిస్టర్బెన్స్ వచ్చిందని. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. సో ఇదైతే కంటిన్యూ ఇట్లానే పెట్టేసింటా, నాకు ఓపిక లేదు, ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి. సో అదండి, ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను. ఈ వాచ్ చేయించిన తర్వాత ఇంకా రెగ్యులర్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మామూలుగా నేను రెగ్యులర్గా పెట్టుకునే వాచ్ అయితే మీరు చూస్తూ ఉంటారు కదా, సో అది కూడా మా హస్బెండే గిఫ్ట్ ఇచ్చారు. సో చాలా డేస్ అయింది కదా వాచెస్ ఈ మధ్య నేను పెట్టుకోవట్లేదు, పెళ్ళైన తర్వాత అన్ని మారిపోతాయి అది అంటే, ఇంకా ఫస్ట్ అది గిఫ్ట్ చేశారు. తర్వాత వచ్చేసి ఇంకా ఓకే వాచ్ ఎన్ని రోజులు పెట్టుకుంటామని చెప్పేసి ఇది కూడా గిఫ్ట్ చేశారు అనమాట. సో కొన్ని రోజులు ఇది ఒక్కోసారి అది ఏది బోర్ కొడితే అది పెట్టేసుకోవచ్చు. సో స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా, బాయ్. అవి ఇష్టమా నీకు? భయం కదా? వేరే ఏదైనా మంచిది టిక్ పెట్టరా? హారర్ ఎందుకు? లేదురా చెప్పు, తొందర చెప్పు. నువ్వు ఇదేది టిక్ చేస్తావు చెప్పు. ఫ్యామిలీ ఏది? అదే నీ ప్రాణమా? దేవుడా, హారర్ స్టోరీస్ ఎవరికి ఇష్టం ఉంటుంది రా, భయపడతారు అందరూ. నీకు ఇష్టమా? అందరు సరే రాయు మరి. క్లెవర్ ఎందుకు? అక్కడ ఓన్లీ సిగ్నేచర్ అడిగినారు, సిగ్నేచర్ ఎవడన్నా ఇంత పెద్ద పెడతారా? ఆరా మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో పెడతారా? ఆరా అవును, నువ్వే పెద్ద బిత్తిరి. అందుకే పెట్టినావు ఇట్లా. ఎవరన్నా ఇట్లా పెడతారా సైన్? 3 స్టార్స్ వేసి పెద్ద పెద్ద లెటర్స్ రాసి అప్పలయ్యేలాగా రాసినావు. స్టార్స్ అవసరం? స్టార్స్ వద్దు, ఒక కామా ఎందుకురా? కామా వద్దు, ఒక ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఎందుకురా? నీ సైన్, నీ కథ, నీ కార్ఖానా. ఏం కథలు పడుతుంది? సో చూసారు కదండి, మోను హోంవర్క్ చేయాలంటే నేను ఎన్ని తిప్పలు పడాలో వాడు ఒక్కటే సరిగ్గా రాయడం అనమాట. మనం ఒకటి రాయిస్తే దానికి మొత్తం ఉల్టా రాస్తాడు. సో ఏదో ఒకటి చేసైతే వాడికి హోంవర్క్ కంప్లీట్ చేశాను. అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. బయటకు ఎందుకంటే ఈరోజు మామయ్య బర్త్డే కదా. సో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే అడిగారనమాట, డాడీ బర్త్డే స్పెషల్ కదా, ఇంట్లో ఏం స్పెషల్స్ చేసావు అని చెప్పేసి, స్వీట్ ఏమైనా చేసావా లేదా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఏ అకేషన్ ఉన్నా కూడా ఫస్ట్ చేసే స్వీట్ రెసిపీ సేమియా అనమాట. సో అందరికీ ఇష్టం, ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందంటే ఫస్ట్ చేసుకొని తిని ఉండేది అదే రెసిపీతో అనమాట. సో ఇంకా రాగానే అదే అడిగారనమాట. లేదు, నేను ఇంకేం చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి వీళ్ళు ఎవ్వరు లేరు కదా, అందరూ ఎవరి పళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకదాన్నే ఉన్నాయి. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఏమైనా స్పెషల్ డిన్నర్లో స్పెషల్ చేద్దామని చెప్పేసి నేను ఊరుకున్నాను అనమాట. సో ఇంకా రాగానే అడిగేసరికి లేదు చేయలేదు అని చెప్పా. సరే ఇంకా ఈ టైంలో స్వీట్స్ అవన్నీ ఏం చేస్తావులే అని చెప్పేసి ఇంకా బయటకు తీసుకెళ్లారనమాట. సో బయట వచ్చేటప్పుడు
ఒక మూడు నాలుగు రకాల స్వీట్స్ చికెన్ తీసుకొని వచ్చాము. అండ్ వచ్చిన తర్వాత ఈరోజు ఇంట్లో స్పెషల్ అయితే ఓన్లీ ఫ్రైడ్ రైస్, చికెన్, తర్వాత చపాతీ అన్నమాట. సో నార్మల్గా అయితే మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా స్పెషల్గా ఉండే కొన్ని రెసిపీస్ ఉంటాయండి. ఏది ఏమైనా అవి ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. చికెన్ ఫ్రై ఒకటి, ఫ్రైడ్ రైస్, పప్పుచారు, సేమియా. సో ఈ నాలుగు రెసిపీస్ లేని మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ కంప్లీట్ అవ్వదు అన్నమాట. సో ఇప్పుడు ఇది నైట్ టైం కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఒకవేళ అదే డే టైంలో ప్లాన్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ఫోర్ రెసిపీస్ ఖచ్చితంగా ఇందులో యాడ్ అయ్యేవన్నమాట. సో కలిసి ఉన్నప్పుడు అందరం కలిసి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో దూరంగా ఉన్నా కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి నార్మల్గా మేము ఎవ్రీ టైం ఇలాగే చేస్తామండి. ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ అకేషన్స్ మిస్ అయితే మాత్రం సాధ్యమైనంత వరకు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళలకు పోవడం అలాంటివి జరిగినప్పుడు అక్కడ ఎలాగైతే చేసుకుంటామో సో ఇక్కడ కూడా అలాగే చేసుకుంటామన్నమాట. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వచ్చినప్పుడు అయ్యో మేము కలిసి సెలబ్రేట్ చేసుకోవట్లేదే అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకుండా ఇలా కూడా చేసుకొని హ్యాపీ అయిపోవచ్చు అన్నమాట. సో అదండి ఇంకా ఇంతటితో బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ స్మార్టీ ఇంకా తన ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఇవి చేస్తుంది అన్నమాట. ఇల్లు చూసారు కదా, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత నీట్గా పెడతానో వీళ్ళు వచ్చిన తర్వాత అంత పిచ్చి పిచ్చిగా చేసేస్తారన్నమాట ఇల్లుని. సో ఇంకా ఇంతటితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. మీరు ఇద్దరు హాల్లో పోయి కూర్చోకండి. కొట్టే కొట్టు, సిగ్గులేదు వాడికి.